అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదర మహాశీలరా, ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, సార్, దర్గాలో షైతాన్లకి కానీ జిన్నులకి కానీ షిఫా అనేది ఉందా, దీని గురించి తెలియచేయండి అని ఒక వ్యక్తి మనల్ని ప్రశ్న అడగడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క వ్యక్తి ఏ ఉద్దేశంతో అడిగాడంటే, ఒక వ్యక్తికి దయ్యం పడితే ఈ దర్గాకు తీసుకుని వెళ్తే అక్కడ తీసుకోపోవడం ద్వారా అతనికి ఏమైనా ప్రయోజనం ఉందా, అతనికి పట్టినటువంటి దయ్యం అనేది వదిలిపోతుందా, దీని గురించి తెలియచేయండి అని ఒక వ్యక్తి మనల్ని అడిగాడు. మంచి ప్రశ్న. అయితే నిజంగా ఈ సృష్టిలో దయ్యాలు, భూతాలు, జిన్నులు, ప్రేతాత్మలు, పిశాచాలు ఇటువంటి ఏమీ లేవు. జిన్ అంటే ఒక మనిషిలో ఉండేటటువంటి ఒక చెడు క్యారెక్టర్, అంతే. ఒక చెడు ఆలోచన షైతాన్ అంటే అంతే. అంతేగాని నిజంగా షైతాన్ వచ్చి మనకు పట్టుకోవడం, గీట్టుకోవడం అటువంటి ఏమీ కూడా ఉండవు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరియు అసలు అక్కడ దర్గాలోకి వెళ్ళామంటే కొంతవరకు ఊగుతూ అంట డ్యాన్సులు చేస్తా, ఒక ఇటువంటి ఏదైతే డ్రామాలు చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఏమిటి అనేది మనకి ఖచ్చితంగా డౌట్ అనేది వస్తూ ఉంది. ఇవన్నీ ఏమిటంటే, ఒకసారి మా బంధువులు ఒక ఇంట్లో బాడుకు ఉన్నారు, బాడుకి కిరాయికి ఉన్నారు. నేను వాళ్ళు నిజంగా ఆ ఇంట్లో ఉన్నారో ఏమో అని నేను ఆ ఇంటికి వెళ్ళాను అనమాట. నాకు తెలియదు వాళ్ళు ఇల్లు మారారని. అక్కడికి పోయేతలకి వాళ్ళు ఇల్లు మారిపోయినారు. ఒక వ్యక్తి ఒక రూమ్లో బంధించబడి ఉన్నాడు. నేను ఏంద్రా తలుపు కొడితే తీలేదని చెప్పి ఆ వెనకాల సందులో చూసి కిటికీలోనే చూశాను అనమాట, అసలు ఉన్నారా లేరా ఏమైందని. వాడు నన్ను చూసి అంటున్నాడు. ఆ కిటికీ అద్దాన్ని చేత్తో పగల కొట్టేసి ఆ అద్దం తీసుకుని నన్ను పొడిచేదానికి వచ్చేసాడు. ఒకసారి నేను ఆశ్చర్యపడ్డాను, ఏంద్రా ఇది నన్ను పొడిచేదానికి వస్తాడు ఏది వీడు అని నేను ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే ఆ వ్యక్తికి చాలా ఆస్తి ఉంది, అతని తల్లిదండ్రులు ఎవరు లేరు, అతను విదేశాల్లో చదువుకొని ఇక్కడ స్వదేశానికి వస్తే అతనిని కొట్టి రూమ్లో బంధించి అతన్ని పిచ్చివాళ్ళలాగా చేసేశారు, మెంటల్గా అతను డిస్టర్బ్ చేసేశారు. ఒక రూమ్లోనే బంధించి అన్నం పెట్టకుండా ఆ బయట ప్రపంచానికి ఎవరికి తెలియనీయకుండా చేసేశారు అనమాట. అతనికి ఒక మెంటల్ అనేది వచ్చేసింది. ఇటువంటి వ్యక్తుల్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఈ దర్గాల దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడ అతనికి మెంటల్ వచ్చిన వ్యక్తిలాగా అతను చేసేస్తారు. అతనికి మంచి ట్రీట్మెంట్ అనేది ఇప్పారు. మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే మళ్ళీ అతను మళ్ళీ తెలివి వచ్చేస్తుంది, మళ్ళీ వీడు ఆస్తి వీడు అడగతాడు, మళ్ళీ కోర్టులో కేసేసి ఇంకా సినిమా చూపిస్తాడు వాళ్ళకి. ఇవన్నీ జరగకూడదని వాడికి ఆ విధంగా దర్గాలో కూర్చోబెట్టేస్తారు కొన్ని సంవత్సరాలు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, అక్కడ దర్గాలో ఉండే వాళ్ళు దయ్యాలు పట్టిన వాళ్ళు కాదు, జిన్నులు పట్టిన వాళ్ళు కాదు, షైతాన్లు పట్టిన వాళ్ళు కాదు, కేవలం మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు. ఒక వ్యక్తి, ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన ఇట్లాగా దర్గాల దగ్గర ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ఒక మంచి హాస్పిటల్లో చేర్పిద్దాము, వీళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత వీళ్ళకి ఆరోగ్యం అనేది బాగుపడిపోతుంది అనేటటువంటి మంచి ఉద్దేశంతో అతను ఆ దర్గా దగ్గరికి పోతే అతను తరిమేశారు అక్కడ దర్గా వాళ్ళు. ఎందుకు మాకు వద్దా, మాకు వీళ్ళు ఇక్కడ ఉండాలి అని. ఎందుకంటే వీళ్ళని చూసే అక్కడ దర్గాకి చాలామంది పోతారు, అక్కడ మహిమ ఉందేమో అని వీళ్ళని చూసే. వీళ్ళు వాళ్ళకి ఒక మంచి, వాళ్ళు సంపాదించుకునే దానికి వీళ్ళు ఒక మంచి అక్కడ ఒక వస్తువు లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు మంచి ఐటమ్ ఇది. వీళ్ళని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతే బాగైపోతుందంటే ఇంకా అందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు, ఇంకా దర్గాలను ఎవరు నమ్మరు. అందుకోసం ఏంటంటే అతన్ని తరివేశారనమాట. అట్లాగా నిజమే, దర్గాల దగ్గర ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా ఈ మానవుల హక్కుల సంఘం ఉంటుంది, ఒక మనిషి యొక్క స్వేచ్ఛని వీళ్ళు బంధించేసి అక్కడ దర్గాలో కూర్చోబెట్టేశారు. అక్కడ కంప్లైంట్ చేసి వీళ్ళందరినీ ఒక మంచి హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తే అక్కడ వాళ్ళకి సిద్ధంగా నీట్గా అయిపోతూ ఉంది. అది ఇలా చేస్తే అయిపోతూ ఉంది. గవర్నమెంట్ కూడా దీనికి తగినటువంటి చర్యలు అనేది తీసుకోవాలి. కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకోసం అక్కడ దర్గాలు కాడే అనేక మంది ఈ మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు మూలుగుతూ అక్కడ ఉన్నారు. అది అయితే ఈ దయ్యం పట్టడం, గీయం పట్టడం అనేది ఏమీ కూడా లేదు. ఈ షిఫా గిఫా ఇటువంటి మాటలన్నీ ఏమీ కూడా లేదు. వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. అది ఒకవేళ కొందరు పూనకాలు వస్తుంటారు, దయ్యం అనేది రాకపోయినప్పటికీ, దయ్యం అనేది లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మాకు దయ్యం వస్తుంది, మాకు ఒంట్లోకి వస్తుందని నమ్మి 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 ఒక సైకలాజికల్గా వాళ్ళు ఒక మెంటల్గా తయారైపోయి ఓ వచ్చిందని చెప్పి వాళ్ళు అరుస్తారే. కానీ అటు పూనకాలు లేవు, దయ్యాలు పట్టుకోవడం లేదు. చేతపడి దిష్టి తాయత్తులు దర్గాలు బాబాలు జెండాలు చెట్లు పొట్టు ఇన్ని ఏం లేవు. ఇవన్నీ మన మూఢనమ్మకాలు అంతే. అది నిజంగా ఎవరికైనా సరే ఈ విధంగా మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంటే, దయ్యం పట్టినట్టుగా
వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, దయ్యం పడినట్టు కాదు. మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకోపోండి, మంచి హాస్పిటల్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళకి బాగా అనేది అయిపోతూ ఉంది. అది అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ యొక్క ప్రశ్న కూడా సమాధానం లభిస్తుంది. నేను మీరు మరిన్ని వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. మేము ఏ వీడియో తీసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో ఇస్లాంకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి సమాచారం కావాలని మీరు అనుకున్నా, ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్కి వాయిస్ రూపంలో మీరు మాకు మెసేజ్ పంపించండి, మీకు వెంటనే సమాధానం అనేది లభిస్తూ ఉంది.